హరితహారంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని మడాపూర్ గ్రామంలోని స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల ముందు మొక్కలు నాటడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాబ్యా నాయక్, మండల విద్యాధికారి గుచ్చా నాయక్, సర్పంచ్ ఉమ్లా నాయక్, ఎంపీడీఓ మార్టిన్ లూథర్, ఎంపీఓ అంజిరెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణలో హరితహారం అనే పండగ రానే వచ్చిందో, పిల్లా జిల్లా ముసలి ముతక జాతర చేద్దాంరారంటో, నేలమ్మకు మొక్కుదాం ముడుపులు గట్టి వద్దాం, నింగీలో చుక్కల మాదిరి నేలన మొక్కలు నాటుదాం, నేరండో ఇరారండో ఈ ఊరు వాడ కథలండో, చిన్న పెద్ద తేడా లేదు అందరూ ఒకటై రారండో, ఇంటి చుట్టూన రోడ్డు పక్కన చెరువు గట్టున చేను చుట్టూన పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇప్పిడి ముప్పిడి నాటేద్దా, గ్రామ పంచాయతీ నర్సాపూర్ మండలంలో ఆరో హరితహారం కార్యక్రమానికి మన జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ గారికి, అలాగే ఎంపీడో గారు, ఎంఈఓ గారు, అలాగే గ్రామ సర్పంచ్, ప్రధాన ఉపాధ్యాయులు, మా గ్రామ ప్రజలు అందరం మాడాపూర్ స్కూల్లో హరితహారం చేపట్టినందుకు పిల్లలకు ఎప్పటికీ పచ్చగా ఉండాలి మరియు ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో హరితహారం మన కేసీఆర్ గారు ఏదైతే చేపట్టడం జరిగిందో ఈ హరితహారాన్ని, మేమందరం ఈ మండలాన్ని హరితహారంగా మారుస్తామని చెప్పేసి మేమందరం కృషి చేస్తూ జై తెలంగాణ. ఆరో విడత హరితహారంలో భాగంగా మరి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో డిఓ యొక్క ఆదేశానుసారము ప్రతి పాఠశాలలో కూడా ఈ మొక్కలు నాటించడానికి మేము ఎన్ని మొక్కలు అవసరం ఉన్నాయో ఇవన్నీ ఇన్నిటి కూడా జిల్లా విద్యాశాఖకు పంపడం జరిగింది. మరి ఇందులో భాగంగా 26 నుంచి 28 తారీఖు వరకు అన్ని పాఠశాలల్లో కూడా మా మండలం నర్సాపూర్ మండలంలో అన్ని పాఠశాలల్లో కూడా మొక్కలు నాటించడానికి ఉపాధ్యాయులను సమాయత్తం చేస్తున్నాం. మరి హరితహారంలో భాగంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలంటే, భవిష్యత్ తరానికి మనము అడవుల పెంపకాన్ని పెంచాలంటే కూడా ఈ హరితహారం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని పాఠశాలల్లో మీ హరితహారం పెంపొందించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఆరో విడత హరితహారం కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఇక్కడ మన నర్సాపూర్లో మాడాపూర్ విలేజ్లో మన కార్యక్రమం పాఠశాలలో చెట్లు నాటడం జరిగింది. నిన్న ఇదే విధంగా పచ్చని చెట్లని నాటుతుంటే మనకు ఎంతో మంచిగా ఉంటుంది. ఈ కరోనా నేపథ్యంలో కూడా మనకు కావాల్సినంత ఇట్లాంటి మొక్కలను నాటి వాతావరణాన్ని పరిశుభ్రంగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్ని మొక్కలు సార్ పాఠశాలలో మొత్తం మీరు టార్గెట్ జిల్లాలో? టార్గెట్ అనేది ఏం లేదు, ప్రతి స్కూళ్ళలో కూడా నాటమని చెప్పేసి చెప్పినాం అనమాట. నిన్న కూడా మొత్తం అన్ని స్కూళ్ళలో నాటారు. నిన్న